దేవుణ్ణి అడుగుతావా ఎందుకయ్యా నేను ఎంతో ప్రేమించే వాళ్ళని నాకు దూరం చేసావని, దేవుణ్ణి అడుగుతావా నన్ను ఆదరించే వాళ్ళని కూడా నాకు దూరం చేసావు ఎందయ్యని, దేవుణ్ణి అడుగుతావా ఎందయ్యా నన్ను ఊహించని శ్రమల కొలువులోకి నెట్టావని అడుగుతావా? శ్రేష్టమైన పాత్ర తయారు కావాలంటే శ్రేష్టమైన అనుభవాల్లో గుండానే పోవాలి, లేకపోతే శ్రేష్టమైన పాత్రలు తయారు కావు. స్తోత్రం, హల్లెలూయా. ఇల్లు కట్టేదానికి వరసలో పెట్టే రాయిని నల్లరాయి పెద్ద షాయికిరా, రెండు దెబ్బలు కొడితే మొలాట, మొలాటతో రెండు దెబ్బలు కొడితే అయిపోయింది రాయి, సైజు రాయి వచ్చింది, వరసలో పెట్టచ్చు. కానీ ఒక చక్కని శిల్పము రూపుదిద్దుకొని మన షోకేస్లో పెట్టాలంటే అందంగా దానికి ఎన్ని దెబ్బలు పడాలో తెలుసా? గట్టి దెబ్బలు కొన్ని పడాలి, సున్నితమైన దెబ్బలు కొన్ని పడాలి, రాపిడి జరగాలి, నునుపు చేయబడాలి. ఓయబ్బ బోళ్ళంత పని ఉంటుంది దాని మీద. అంత అయిపోయిన తర్వాత నల్లరాయికి పెట్టేది 10-15 రూపాయలు అయితే ఆ శిల్పానికి పెట్టే ధర ఎంతో తెలుసా? అది 1000 రూపాయలు కావచ్చు, 1,00,000 కూడా కావచ్చు. ఆ కళాఖండాన్ని బట్టి ఉంటుంది విలువ. అలాగే నా తండ్రి మనల్ని చెక్కబోనుకున్నాడు, అనేకులకు ఆకర్షణీయమైనటువంటి పాత్రలుగా మనల్ని చేయాలనుకున్నాడు. అందుకే అన్ని రకాల అనుభవాల్లో కూడా తీసుకెళ్తాడు. ఈ అనుభవాలు లేకుండా ఇతరులకు ఆకర్షణీయమైన పాత్రలుగా మనం మారటం మాత్రం సాధ్యం కాదు పక్క. ఇతరులకు దీవెనకరమైన పాత్రలుగా మనం మారటం మాత్రం సాధ్యం కాదు. ఈ అనుభవాల్లో కూడా ప్రయాణం చేస్తేనే ఆ షైనింగ్ మనకు వచ్చింది. అది దేవుని ప్రణాళిక. మనందరి విషయంలో మాత్రం దేవుని ఉద్దేశాలు ఏమై ఉన్నాయో తెలుసా? జనములకు మనల్ని ఆశీర్వాదకరంగా చేయాలనేవి ఉద్దేశాలు. ఈనాడు అబ్రహామును చూడండి, విశ్వాసులకు తండ్రి అయ్యాడు.